హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఇవ్వడం కూడా తక్కువ పోస్టులు ఇచ్చారు, రిక్రూట్మెంట్ కూడా త్వరగా జరుగుతుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఎందుకు అప్లై చేసుకోమంటున్నానంటే ఫీ కట్టడం తెలియకనే చాలామంది జాబ్కి అప్లై చేసుకోరు ఫ్రెండ్స్. కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, చాలామందికి ఫీజు కట్టడం ఎట్లనో మాత్రం తెలియదు. ఎందుకంటే ఇది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా కట్టి ఆఫ్లైన్లో అప్లై చేయాలి జాబ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇక పోస్టుల విషయానికి వస్తే ఇందులో ఎనీ డిగ్రీతోనే వచ్చే పోస్టులు పర్సనల్ అసిస్టెంట్, వర్క్షాప్ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఒక 10 పోస్టులు రిలీజ్ చేశారు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి హాల్ టికెట్ వచ్చిందంటే 50% జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఆఫ్లైన్ పోస్టులు అప్లై చేయడమే సరిగా కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. అవి ఎలా అప్లై చేయాలి, ఎలా షార్ట్ లిస్ట్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. కొంతమంది ఫీ కట్టకరడం రాక కూడా షార్ట్ లిస్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చేస్తే లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 6 వరకు ఉన్నది ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది విజయవాడలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఏపీ తెలంగాణ ఇద్దరు విద్యార్థులు అర్హులే ఈ పోస్టులకి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎక్కడికి నుంచో, దేశంలో ఎక్కడికి నుంచో వచ్చిన వాళ్ళు అప్లై చేస్తారు. కానీ మనం అప్లై చేయకపోవడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లై చేయండి. నేను చూసిన చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో తెలుగు వాళ్ళు తక్కువ అప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఇది వదులుకోవద్దు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. ఇక విషయానికి వస్తే అర్హతలు అనేది ఒకసారి మీరు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఎస్పీఏ విజయవాడ అని కొట్టండి సైట్లో, దానిలో డీటెయిల్స్ ఉన్న అప్లికేషన్ ఫామ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ పోస్టుల విషయానికి వస్తే సెక్షన్ ఆఫీసర్ ఉంది, ఇది మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతారు. ఇది సరే, ఇది చెప్పేంత మన స్టేజ్ లేదు. కానీ ప్రైవేట్ సెక్రటరీ, ఇది కూడా ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది డిప్యూటేషన్, అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎవరైనా పనిచేసిన వాళ్ళకి. ఇక చూడండి ఫ్రెండ్స్, పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ పోస్ట్, మొత్తం అన్రిజర్వ్డ్ పోస్టులే ఫ్రెండ్స్. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అడుగుతున్నారు, 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వర్క్షాప్ సూపర్వైజర్, దీనికి ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ, సివిల్ ఆర్ మెకానికల్ అడుగుతున్నారు, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్, బీటెక్ వాళ్ళకి అడుగుతున్నారు. 4 పోస్టులు, సారీ ఒకటే పోస్టు. టెక్నికల్ అసిస్టెంట్ అనేది డిప్లొమా ఇన్ డిజైనింగ్ అడుగుతారు, డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ డిజైన్. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 3 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ, ఎవరైతే డిగ్రీ చేశారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకుని చదువుతున్నారో, లేకపోతే ఇప్పుడు జాబ్ మ్యాండేటరీ అయితే ఎవరికైతే ఉన్నదో, అది పోస్టులు చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వదులుకోవద్దు ప్లీజ్, దయచేసి వదులుకోవద్దు. ఎందుకంటే మన దగ్గరలో ఇన్స్టిట్యూట్, మనం వేరే స్టేట్కి పోయి అయితే ఎట్లా ఎగ్జామ్ రాయాం, మన దగ్గర స్టేట్లు కాబట్టి మనమే రాసుకోవాలి ఎగ్జామ్స్. హాస్టల్ అసిస్టెంట్ కూడా ఉంది, ప్రమోషన్స్ తొందరగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక ఇన్స్టిట్యూషన్ జాబు, మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావచ్చు, స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది జాబ్స్. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీని అప్లికేషన్ అనేది సైట్లో ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మీరు ఎన్వలప్, అంటే దానికి అటాచ్ చేయాలి మీ సర్టిఫికేట్స్, డిగ్రీ, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్స్. సరే, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కాబట్టి మొత్తం అన్రిజర్వ్డ్ పోస్టులే అండి. ఎస్ఎస్సి మెమో, ఫొటోస్ అటాచ్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్వలప్ మీద ఖచ్చితంగా రాయాలి. ఎన్వలప్ మీద అడ్రస్ రాస్తూ, అడ్రస్ ఎక్కడికి రాయాలి, రిజిస్ట్రార్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సర్వే నెంబర్ 4x4, ఐటీఐ రోడ్, విజయవాడ, ఇక్కడ ఉంది కదా, ఎన్వలప్ మీద అది రాసి మీరు రాయాలండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, హాస్టల్ అసిస్టెంటా, జూనియర్ అసిస్టెంటా, పర్సనల్ అసిస్టెంటా, గ్రాఫిక్ అసిస్టెంటా, వర్క్షాప్ సూపర్వైజరా, ప్రైవేట్ సెక్రటరీయా, సెక్షన్ ఆఫీసరా, ఈ పోస్టులకు అప్లై అయ్యండి ఫ్రెండ్స్. ఎందుకు అప్లై చేయమంటున్నారంటే చాలా తక్కువ అప్లికేషన్లు వస్తాయి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ అప్లికేషన్లు వస్తాయి, 1:5, 1:10 చూడడానికి చాలా కష్టం. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది స్పీడ్ పోస్ట్ ద్వారానైనా పంపించవచ్చు, మీరు మెయిల్ అయినా చేయవచ్చు, స్కాన్ చేసి కాపీస్ అని స్కాన్ చేసి recruitment@spav.ac.inకి మీరు మెయిల్ అయినా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మీరు డైరెక్ట్ శాలరీలే 30,000 స్టార్ట్ అవుతాయండి. హ్యూమన్స్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్, ఇలాంటి ఛాన్స్ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఇక ఫీ పే చేయడం విషయానికి వస్తే, నేను ఆన్లైన్లో అప్లై చేసే జాబ్స్
చాలా ఉంటాయి. మీరు డీడీ కట్టి అప్లై చేసే జాబ్స్ వేరే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, ఫీ కట్టడం అనేది ఒక్కటి ఇక్కడ ఉన్న డిఫికల్టీ ఏంటంటే 1000 రూపీస్ అండి. అంటే ఫీజు మాత్రం హైయెస్ట్ ఫీజు ఉంది. ఈ ఫీ హైయెస్ట్ ఉండడం కూడా కాంపిటీషన్ అనేది తక్కువ చేస్తుంది. చాలామంది అప్లై అయ్యారు ఫీ ఎక్కువ ఉంది అని. ఓన్లీ జనరల్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వీళ్ళు 500 రూపీస్ మినిమం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఎట్లా అప్లై చేయాలి ఫీజ్ అంటే, మీరు ఎస్బీఐ కలెక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేసి అందులో ఫీ పే చేయాలి. అందులో వచ్చిన రెఫరెన్స్ నెంబర్ని మీరు పెట్టి అప్లికేషన్ నెంబర్లో పెట్టి పంపించాలి ఫ్రెండ్స్. ఈ విషయం చాలామందికి అప్లై చేయడం తెలియక కూడా చాలామంది అప్లై చేసుకోరు ఫ్రెండ్స్. ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో ఖచ్చితంగా జాబ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది నా ఆశ అనుకునే వాళ్ళు ఉంటారో, లేకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటారో ఫ్రెండ్స్, ఫీజు గురించి ఆలోచించకండి, ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఒకవేళ స్పీడ్ పోస్ట్ చేయాలని అవసరం లేదు, ఇక్కడున్న ఇక్కడ కనిపించే ఈమెయిల్ ఐడికి కూడా ఈమెయిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ ఏపీలో పడే జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏది వదులుకోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.